రాజీనామా చేద్దామన్న చంద్రబాబు, ససేమేరా అంటున్న సుజనా చౌదరి. తెలుగుదేశం పార్టీలో కోల్డ్ వార్ నడుస్తోంది. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుందని చంద్రబాబు నెత్తినోరు బాదుకుంటున్నారు. తాడోపేడో తేల్చుకుంటామని బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. అవిశ్వాసం తీర్మానం కూడా పెడతామని జాతీయ మీడియాతో మాట్లాడుతూ మోదీకే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు అదే అంశం టీడీపీ మెడకే చుట్టుకుంటుంది. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయాలి. ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి సుజనా చౌదరితో చర్చించారట సీఎం చంద్రబాబు. మీరు ఎప్పుడు చెబితే అప్పుడు రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను, నాకు మంత్రి పదవి లెక్కలేదు అంటూ అశోక్ గజపతిరాజు ఓపెన్గా చెప్పేశారంట. మరో మంత్రి సుజనా చౌదరి మాత్రం ఏమీ మాట్లాడలేదట. రాజీనామాకు ససేమేరా అంటున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రి పదవికి రాజీనామా చేస్తే నిధులు ఇస్తారా, హోదా వస్తుందా, అవిశ్వాసం పెడితే మోదీ దిగి వస్తాడు అనుకుంటున్నారా అంటూ చంద్రబాబునే ఎదురు ప్రశ్నించారట. తొందరపడి రాజీనామాలు చేసినా అవిశ్వాసం పెట్టినా కొత్త తలనొప్పులు తెచ్చుకుంటామేమో, ఆలోచించండి అంటూ చంద్రబాబుకే ఎదురు సలహా ఇచ్చారట. లోక్సభ ఎంపీగా అశోక్ గజపతిరాజుని రాజీనామా చేయమని చెప్పండి, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాను కాబట్టి నేను తర్వాత రిజైన్ చేస్తాను అని చంద్రబాబుకే సలహా ఇచ్చారట. అందరం ఒకేసారి కేంద్ర కేబినెట్ నుంచి బయటకు వస్తే సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని, అప్పుడు మరిన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పారట. మొదట అశోక్ రాజీనామాతో వచ్చే స్పందన చూసి ఆ తర్వాత నేను బయటకు వస్తాను అంటూ సుజనా చౌదరి సీఎంకు సెలవిచ్చారంట.